థ్యాంక్ యూ రాజుగారు, థ్యాంక్ యూ దేవిశ్రీ ప్రసాద్ గారు. అండ్ దేవి గారు నరేష్ గారి గురించి చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. మనం ఆయన్ని కామెడీలో చాలా సినిమాల్లో చూసాము, బట్ గమ్యం సినిమాలో చూసాము, బట్ దిస్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ వీ లవ్డ్ యూ రవి. థ్యాంక్ యూ నరేష్ గారు. నరేష్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. ఈ జర్నీ, ఈ సినిమా జర్నీ అక్టోబర్ 13, 2016 నాకు బాగా గుర్తుంది. మా పాప పుట్టిన 2వ వారం కాల్ వచ్చింది వంశీ గారి దగ్గర నుంచి, అలాగా కలవాలనుకుంటున్నారంటే ఏం సార్ అంటే ఇలాగ మహేష్ గారి సినిమాకి గురించి మాట్లాడాలంటే నాకు అర్థం లేదు, మహేష్ గారి సినిమాలో నేనేంటి, ఓహో కామెడీ ఏదైనా ఉంటుందేమో అని. సరే ఏదన్నా మంచి కామెడీ క్యారెక్టర్ను వెళ్ళి కూర్చున్నానండి. దాని తర్వాత ఆయన ఒక 20 మినిట్స్ నరేషన్ ఇచ్చారు. నాకు ఫస్ట్ క్వశ్చన్ నేను అడిగింది అంత సినిమా కథ అంతా చెప్పిన తర్వాత, సార్ ఈ క్యారెక్టర్ నన్ను ఎలా ఊహించుకున్నారు మీరని. ఎందుకంటే చాలామంది డైరెక్టర్స్ అండి, అంటే ఒక పందాలో చేస్తున్నప్పుడు అండి ఓన్లీ కామెడీ 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 చేసుకుంటూ వచ్చాను ఇన్ని నా జర్నీలో. సో ఈ యాంగిల్ ఎలా చూశాడు ఈయన అని నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. అండ్ దాని తర్వాత సార్ మహేష్ గారికి తెలుసా అంటే లేదు సార్, ఆయనే ఫస్ట్ మీ పేరు చెప్తే ఆయన కూడా ఓకే అని మిమ్మల్ని అడగమన్నారంటే చాలా హ్యాపీగా ఫీల్ అనిపించిందండి. ఎందుకంటే ఒక కామెడీ చేయటం ఓకే కానండి, ఒక సీరియస్ క్యారెక్టర్ కూడా చేస్తారని నమ్మించినందుకు మహేష్ గారికి అండ్ వంశీ గారికి నేను కృతజ్ఞతలు ఎప్పుడు నా జీవితాంత కృతజ్ఞతలు అండి. అండ్ దాని తర్వాత దేవి గారు ఒక ఫంక్షన్లో కలిసామండి, దాని చేసే అప్పుడు ఆయన అన్నారు మొన్న న్యూయార్క్లో వంశీ గారు కథ చెప్పారండి, అంటే అప్పటికి ఇంకా మొత్తం కథ నేను వినలేదండి, అంటే మీ క్యారెక్టర్ మీరు అసలు నాకు ఫస్ట్ దేవి అంతా చెప్పి మన వంశీ గారు అంతా చెప్పిన తర్వాత దేవి క్యారెక్టర్కి ఎవరైతే బాగుంటుందని అడిగితే ఒక 10 నిమిషాలు ఆలోచించిన తర్వాత నాకు తెలియట్లేదు బడ్డి నువ్వే చెప్పంటే నీ పేరు చెప్పారు. ఐ వాజ్ లైక్ సో థ్రిల్ బికాస్ దట్ వాజ్ ద బెస్ట్ చాయిస్ అన్నారు. థ్యాంక్ యూ దేవి. అక్కడి నుంచి ఆ సినిమా కష్టపడాలి, బాగా కష్టపడాలని నాకు ఒక ఉత్సాహం వచ్చింది. అండ్ 45 ఇయర్స్ నుంచి వైజయంతి మూవీస్ అంటే ఒక పెద్ద సంస్థ, ప్రతి ఒక్కరికి ప్రతి హీరోకి కానివ్వండి ప్రతి టెక్నీషియన్స్కి ఆ సంస్థలో చేయాలనుకుంటారు. అండ్ May 9th మహానటి, అలాగే జగదేకుడు అతిలోక సుందరి, ఇప్పుడు మహర్షి. ఐ థింక్ సో నెక్స్ట్ దత్త గారు మీరు May 9th ఇంకో సినిమా, ప్రతి సంవత్సరం May 9th ఒక సినిమా మీరు రెడీ చేసుకోవాలి. అండ్ ఒకే దెబ్బకి 3 పెట్టలు అన్నట్టు నాకు పీవీపీ గారు, దిల్రాజు గారు అండ్ వైజయంతి మూవీస్ 3 టాప్ బ్యానర్స్లో చేయటం అండ్ దిల్రాజు గారితో ఫస్ట్ టైం అండ్ అందరితో ఫస్ట్ టైం అండి. సో చాలా హ్యాపీగా ఉంది, చాలా మాట్లాడలో ఉంది. అండ్ గురుమూర్తి గారు అండి, ఆయన ఈ సినిమా చూసినంతసేపు అండ్ ఈ వన్ ఆఫ్ ద అంటే ప్రతి ఒక్కరు రాజీవ్ గారు కానివ్వండి, కమల్ గారు కానివ్వండి, పృథ్వీ గారు కానివ్వండి, పోసన్ గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు రావ్ రమేష్ గారు కానివ్వండి, గురుస్వామి గారు కానీ, ఎవ్రీ వన్ లివ్డ్ టు ద క్యారెక్టర్. అండ్ వంశీ గారి గురించి చెప్పాలండి, నేను ఏ రోజు అంటే 2 ఇయర్స్ నుంచి ఆయన ఫస్ట్ పాండిచ్చేరిలో నాకు చెప్తే అంత అయిపోయిన తర్వాత సార్ ఒక 5 చోట్ల ఏడిపోయిందంటే లేదు సార్ 7 చోట్లు మీరు ఏడ్చారు అన్నాడు. ఆయన అన్నీ నోట్ చేసుకుంటూ అంటే మా కథ చెప్తున్నప్పుడు ఆపోజిట్ పర్సన్ రియాక్షన్స్ కూడా నోట్ చేసుకునేవారండి. అండ్ నాకు ఇప్పటికీ ఆశ్చర్యం ఏంటంటే 71 సీన్ ఏంటంటే చెప్పమంటే ఇప్పుడు చెప్పేస్తారు, ఆయన సీన్ పేపర్ చూసుకోకర్లేదు, ఆర్టిస్ట్ దగ్గర సీన్ పేపర్ ఉంటుంది, అంత మెమరైజ్ అంటే ఆయనకి మొత్తం స్క్రిప్ట్ అంత మెమరైజ్ చేసుకున్నారు. అండ్ మహేష్ గారు ఇట్స్ బీన్ అ గ్రేట్ టైం వర్కింగ్ విత్ యూ అండి. ఆయన మహేష్ గారితో అంటే ఒక సీన్ మూడ్ ఎలా ఉంటుందంటే ఆయన మహేష్ గారిని చూస్తే తెలిసిపోతుంది. ఆయన కాలేజ్ సీన్ చేసినప్పుడల్లా చాలా సరదాగా ఉండేవారు, బట్ కొంత ఒక సీరియస్ సీన్ చేసేటప్పుడు హీ మెయింటైన్స్ దట్ మూడ్, అంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆ మూడ్లోనే ఉండేవారు. అండ్ దట్స్ అంటే ప్రతి అంటే హీ ఇస్ అంటే ఒక చిన్నది రియాక్షన్ కూడా హీ అంటే ఆయనకి పర్ఫెక్ట్గా చేయాలని. సో ఆ పర్ఫెక్షన్ నేను ఇప్పటివరకు నేను ఓకే చేసావు పర్లేదా డైరెక్టర్ ఓకే అన్నారు అనుకుంటే, బట్ పర్ఫెక్షన్ అన్నదానికి మహేష్ గారు అండి నిదర్శనం. అండ్ ఇవాళ అంటే మా ఫాదర్ ఉండింటే చాలా హ్యాపీగా ఉండేదని నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే ఒక డైరెక్టర్గా గర్వపడేవాడు, ఆయన డైరెక్టర్ కంటే ముందు రైతు, ఆ రైతుగా ఇంకా గర్వపడేవాడు. అండ్ చాలా సినిమాలు చేస్తూ ఉండే, చాలా సినిమాలు చేశాను కూడా, పేరు వస్తుంది కానీ రెస్పెక్ట్ మాత్రం కొన్ని సినిమాలకు వస్తుంది. మహర్షి నాకు ఆ రెస్పెక్ట్ ఇచ్చింది. అండ్ నాకైతే ఎలా ఉందంటే రిలీజ్ రోజు పొద్దున్నే ఫోన్లు అంటే ఆయన నాకు వంశీ గారు చెప్పారు, సార్ చూడండి ఈ సినిమా తర్వాత మీకు ఎన్ని ఫోన్లు వస్తాయని. ఓకే అనుకున్నాను. రిలీజ్ రోజు ఫోన్లు వస్తే అంటే హిట్ అన్న వర్డ్ నీ విని 4 సంవత్సరాలు పట్టిందని నాకైతే వెళ్ళిపోయి ఎక్కడ నరవాలనిపించింది ఆ హిట్కి, అంటే ఆ సౌండ్కి,
అప్పుడు అనిపించింది సక్సెస్ఫుల్ కామాలే ఉంటాయి, పులిస్టాప్లు ఉండవు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.